అనుభవం పాఠాలు నేర్పుతా ఉంది. సేమ్ టు సేమ్ లా గత సంవత్సరం ఏం జరిగిందో ఈ సంవత్సరం జరిగింది. ఈరోజు పరిస్థితి తుంగభద్ర డ్యాం నిండి దాదాపు 2 మాసాలుగా వస్తుంది. శ్రీశైలం నిండి దాదాపు 1.5 నెలగా వస్తుంది. పైన చిత్రావతి నిండి గేట్లు ఎత్తినారు, మిడిపెన్నారే తినారు. ఓ పక్క పాపాగ్ని విడిచి 2వసారి కొట్టకపోయింది. కానీ నువ్వు ఆఖరి క్షణం వరకు ఈ గండికోట నీళ్ళు కిందికి వదలడానికి, మైలవరం నీళ్ళు కిందికి వదలడానికి అధికారులను భయపెట్టి వాళ్ళు నీళ్లు వదలకుండా చేశావు. కారణం నీ ఇసుక దోపిడీ. కేవలం ఒక్కరోజు మిగిలిన 1 లక్ష రూపాయల డబ్బులు మిగులుతాయని చెప్పి ఇసుకలో ట్రాక్టర్లు కూడా గత 1 వారం రోజుల కిందట ట్రాక్టర్లు కూడా ఇసుక పోయకుండా ఆపి కేవలం టిప్పర్లతోనే తోలుకొని కేవలం కాసుల కోసం కక్కుర్తే ఈరోజు జమ్మడు ప్రజల ఈ ఇబ్బంది. ఈరోజు కేవలం ఎమ్మెల్యే దుశ్చర్యల వల్లనే ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాపం నీకు ఊరికనే పోదు, ఖచ్చితంగా ప్రజలు నిన్ను శపిస్తున్నారు. ఎంత ఇబ్బందులు పడతారంటే దొమ్మరందేల మోరగుడి 50ల టౌన్ ఇటు ఇప్పుడు ఉన్నతోట దగ్గర నుంచి ఇట్లు ఎర్రగొట్ల వరకు కూడా ఏటికి ఆపక ఈ పక్క కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, టౌన్లకు వచ్చేదానికి ఆస్కారం లేదు. అధికారులు సైతం ఆర్డీఓ డిఎస్పి ఈరోజు ఏదన్నా కొండాపురం ఐతల పల్లెల్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోవడానికి వాళ్ళకు కూడా ఆస్కారం లేని పరిస్థితి వచ్చింది. ఒక బిల్డింగ్ మనిషి ఎల్డింగ్ చేసి అతను నా దగ్గరకు వచ్చాడు. సార్ 25 లక్షల రూపాయలు ఇస్తే నేను ఆ పక్కకు ఈ పక్కకు మనుషులు మోటార్ సైకిళ్ళు పోవడానికి మెయిన్ బ్రిడ్జి మీదనే ఒక దరాండాలు వేసి బ్రిడ్జి మాదిరి కడతాను అని చెప్పి నేను ఎమ్మెల్యే నుంచి చెప్తాడా, నన్ను సైకిల్ కూడా గత లేని దేవుడి కుటుంబం అన్నాడు. సైకిల్ కూడా గతి లేదు, అయినా ఒక 5 లక్షల రూపాయలు ఆ 25లో 5 లక్షల రూపాయలు నేను చందా ఇస్తా. నువ్వు కోటీశ్వరుని 1000 కోట్లు ఆశామని చెప్పినావు, నువ్వు ఆ 25 లక్షలు కనీసం తొందరగా ప్రజలు ఇదే బ్రిడ్జి మీద మోటార్ సైకిళ్ళు మనుషులు పోయేదానికని ఆస్కారం కలగజేస్తాం. అదేవిధంగా కాంట్రాక్టర్ను నేను భంగపడుతున్నా, అయ్యా తొందరగా నీకు ఏదైనా ఇబ్బంది వస్తే మేము అండగా ఉంటాం, తొందరగా బైపాస్ పూర్తి చేయి, అంటే సొంత బ్రిడ్జి కూడా పూర్తి చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా కమిషన్లు ఇక కుర్తులు మానుకొని ఇప్పటికైనా 50,000 మెజార్టీ ఇచ్చినారు, ప్రజల కడగండ్లు తీర్చే విధంగా కాంట్రాక్టర్కు సహకరించాలని చెప్పి ఎమ్మెల్యే కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలా ఇది ఏ విధంగా దొరుకుతుందని, కేవలం ఎమ్మెల్యే కాసుల కక్కుర్తితోనే ఈ పని జరిగిందని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరగానే మళ్ళీ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.